పాలనతో పాటు ఈ ఆరు నెలల్లో రాజకీయంగా వైసీపీ డెవలప్మెంట్ కోసం మీ ముఖ్యమంత్రి గారు గేట్లు ఓపెన్ చేసి పెట్టేశారా? వల్లం నేను వంశీ గారు తర్వాత ఇక్కడ ప్రజలకు వెళ్తున్న ఒక సందేశం అదే. క్యూ కట్టబోతున్నారా మీ పార్టీలోకి? సార్, అదే ఒకటే. ఇప్పుడు మేము ఆలోచన కూడా చేయట్లేదని చెప్తా ఉన్నాం. మేము గేట్లు ఓపెన్ చేయాల్సిన పనో, గేట్లు క్లోజ్ చేయాల్సిన పనో, వాళ్ళని రమ్మని బతినడాల్సిన పనో అసలు మాకు ఈరోజు. కానీ ముందు చర్చలు జరుగుతున్నాయి కదా సార్, చర్చలు జరుగుతున్నాయి, కలుస్తున్నారు మీ మంత్రుల్ని, మా ముఖ్యమంత్రులు గారిని. 151 మంది ఎమ్మెల్యేల బలం మాకుంది. మేము ఆ పార్టీ నుంచి ఈ పార్టీల నుంచి లాక్కోవాల్సిన అవసరం, తీసుకోవాల్సిన అవసరం, బతినడగాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు ఎవరైనా వస్తాను అంటే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత ఎవరైనా తీసుకుంటారు. మీ బలం మీకుంది, ఎదుటివారి బలాన్ని కూడా బలహీనంగా చేయడం మీ టార్గెట్ కాదా సార్? ఆ విధంగా టార్గెట్ చేయాలని ఆలోచన వస్తేనే తెలుగుదేశం పార్టీ ఉండదని చెప్తా ఉన్నా. కానీ మాకు ఆలోచన చేయాలి. ఇంకా రాలేదు ఆలోచన? ఆలోచన చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు సార్. మాకు 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రెండని మేము అడగాల్సిన పని లేదు కదా. వాళ్ళు మా అభివృద్ధి సంక్షేమం చూసి వస్తానన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారమ్మంటే ఎవరినైనా రిజైన్ చేసినప్పుడు వాళ్ళు న్యూట్రల్ పర్సన్ అవుతారు, నార్మల్గా పార్టీలో జాయిన్ అవుతారు. సో అదే మేము అడుగుతూ ఉన్నాం తప్ప ఎవరైనా వాళ్ళు వస్తానంటే వాళ్ళు మేమైతే రమ్మనంటలా. వస్తానంటే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి ఉన్నాయి, వాటికి విల్లింగ్ ఉన్న వాళ్ళు వస్తారు, విల్లింగ్ లేని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారు. మేము గేట్లు తెరిచేసాం, రండి ఓపెన్ చేసాం, మేము ఆకర్షిస్తాం వికర్షిస్తాం. ఇవన్నీ వేరే పార్టీల సిద్ధాంతాలు కానీ మా పార్టీ సిద్ధాంతాలు కాదు. మేమైతే నీతిగా నిజాయితీగా ఒక విలువలు విశ్వసనీయతతో కూడిన పరిపాలన అందిస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూడా అదే చెప్పారు. మా పార్టీలోకి ఎవరైనా రావాలన్నా కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత తీసుకుంటాం. మేము చంద్రబాబు నాయుడికి మేమేసిన భిక్ష అది ఈరోజు కూడా అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న అంతర్గతలు ఒకరు, ఆ పార్టీ నాయకుడు లోకేష్ మీద బహిరంగంగా వాళ్ళ పార్టీ వాళ్ళు వ్యక్తపరుస్తున్న తీరు, ఆ నారా లోకేష్ అనే వ్యక్తి ఆ పార్టీలో ఉంటే ఇప్పుడున్న 23 కూడా రేపు 2-3 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ పార్టీ అనేది మునిగిపోతున్న నావా, ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు. ఈరోజు భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉన్నాయి. ఇటువంటి సంక్షేమ పథకాల ప్రభుత్వంలో ఇటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఇటువంటి ఒక మంచి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి పాలనలో మనం కూడా ఉంటే బాగుండని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్తున్నప్పుడు కొంతమంది నాయకులు రావడానికి ఇష్టపడతారు. కాబట్టి అదేమన్నా వస్తానంటే వెల్కమ్ అని చెప్తా ఉన్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.